యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము నుండి మనము ధ్యానం చేస్తాం. మరి గత వారము అదంతా కూడా తీర్పును గురించినటువంటి విషయాలు మనము మరి దీనిలో తెలుసుకున్నాము. మనము ఎదుటివారికి తీర్పు తీర్చకూడదు, తీర్పు తీర్చేటువంటి అధికారము దేవునికే ఉన్నది. కనుక మరి తీర్పు తీర్చే విషయం, మనలను మనమే తీర్పు తీర్చుకొనుట మనకెంతో ఆశీర్వాదము. వెలుపటి వారికి మనము తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు. మనలో ఉన్నటువంటి లోపల దేవుని యొక్క మరి ఆత్మచేత, మనస్సాక్షి చేత మరి మనము మనలను మనమే తీర్పు తీర్చుకున్నట్లయితే అది మనకెంతో ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభు కూడా మరి చెప్పినారు కదా, తీర్పు తీర్చకుడి మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే కొలవబడతారని. మరి స్పష్టంగా దేవుడు అనేకమైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తున్నారు. అలాగే 13వ వచనమును చూస్తే, మరి ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ జీవితము స్థిరమైనది కాదు, శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో మనము ఏమి సంపాదించుకున్నాను, ఎన్ని సంపాదించుకున్నా, మరి ఎన్ని మనము కలిగి ఉన్నప్పటికీ కూడా వాటిని బట్టి మనము అతిశయించకూడదు. కానీ మరి అవన్నీ కూడా మనకు అనుగ్రహించినటువంటి దేవునిని బట్టి మనము అతిశయించాలి, దేవుని కొరకు మనము జీవించాలి. అలాగూ జీవించినట్లయితే మరి మనము నిత్య జీవాన్ని కోల్పోతాము అనేటువంటి ఆ యొక్క భావాన్ని కలుగు చేసేటువంటి తెలియజేసేటువంటి మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. మనం గమనించినట్లయితే రేపేమి సంభవించునో మీకు తెలియదు, ఈ జీవము ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయించున్నారు, అట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. చూసారా, మేలైనది చేయనెరిగి చేయకపోతే అది పాపము అని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. చూడండి, మేలు అంటే ఏంటి? ఈ లోకంలో మేలు అనేటువంటిది ఏమైతే ఉన్నదో, మరి మనము అనేకమైనటువంటి వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి రిఫరెన్సెస్ మనము చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ఏమిటి మేలు అంటే? దేవునిని మనము ప్రేమించడము, దేవునిని ఆరాధించడం, దేవునిని ప్రార్థన చేయడం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం, దేవుని యొక్క చిత్తములో మనము నడుచుకోవడం, పాపమును విసర్జించడం, దేవునిని ప్రేమించడం, ఇవన్నీ కూడా వాక్యానుసారముగా మనము నడుచుకోవడము, ఇదంతా కూడా మేలు అన్నమాట. అంతకు మించినటువంటి మేలు మరి మిగిలినది ఏదైనా ఉన్నదా అంటే అదంతా కూడా భౌతికమైనది. భౌతికమైనటువంటి మేలు ఉన్నది, అలాగే ఆత్మ సంబంధమైన మేలు కూడా ఉన్నది. మన జీవితంలో రెండు విధానాలు అనేటువంటివి మన జీవితంలో ఉంటాయి. దేవుడే చెప్పాడు మన యొక్క భక్తి జీవితం అనేటువంటిది అది రెండు మార్గాలతో అది ముడివేయబడి ఉంది. మన జీవితం రెండు మార్గాలు, ఒకటి ఇరుకు మార్గము, ఇంకొకటి విశాలమైన మార్గం. ఒకటి శరీర సంబంధమైనటువంటిది, ఒకటి ఆత్మ సంబంధమైనది. ఒకటి లోక సంబంధమైనది, ఒకటి నిత్య జీవ సంబంధమైనది. ఒకటి అపవాది సంబంధమైనది, ఇంకొకటి దేవుని సంబంధమైనది. ఇలాగూ మన యొక్క జీవితాన్ని మనం విభజించినప్పుడు మరి ఏది మేలు అనేది మనకి ఈజీగా అది అర్థమవుతూ ఉంటుంది. కానీ మనము మరి ఆ దేవుని యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు, నేను అనేక పర్యాలు చెప్తూ ఉంటాను, దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము దేవునికి ఏది అవసరమో, దేవునికి ఏది ఇష్టమో, దేవుని చిత్తం ఏదో, దేవునిని ఎలాగో మనం సంతోషపరచాలో అలాగూ మనము నడుచుకోవడానికి మనము ఇష్టపడతాం. మనము అలాగూ ఉండడం లేదంటే మనలో ఏమున్నది? దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ లేదంటే మరి ఆ స్థానంలో ఏముండి ఉంటుంది? ఏమండి ఏముంటుంది? ఒక సెంట్ బాటిల్ ఉందనుకోండి, సెంట్ అంతా ఖాళీ అయిపోయింది, ఏముంటుంది దానిలో? గాలి, ఒట్టి గాలి, ఒట్టి గాలి ఉంటుంది. అలాగే దేవుని ఆత్మ లేని చోట అపవాది, అపవిత్రమైనటువంటి ఆత్మ అక్కడ చోటు చేసుకుంటుంది. అంటే దేవునికి ఇష్టమైంది చేయలేకపోతా ఉన్నామంటే మనం ఏ ఆత్మచేత నడిపించబడుతున్నామో మనకి ఈజీగా అర్థమైపోతుంది. దేవుని ఆత్మ ఉన్నప్పుడు మనము దేవునిని సంతోషపరుస్తాము, దేవుని చిత్తాన్ని చేస్తాము, దేవుని ఇష్టాన్ని చేస్తాము. అది కష్టమైనా నష్టమైనా మరి ఏదైనప్పటికీ కూడా దేవుని కొరకు మనం నిలబడతాము. కానీ దేవుని ఆత్మ మనలో లేనప్పుడు అపవాది దానిని ఆక్రమిస్తాడు. దేవునిది కానిది అది అపవాది సంబంధమైనది,
దేవునికి ఇష్టమైనది మరి అది దేవుని సంబంధమైనది కనుక మనము ఈ విషయాలలో మనము గమనించినప్పుడు కాబట్టి మేలైనది చేయనెరిగి ఏది ఏది చేయాలో ఏది మేలో అది మనము చేయాలి అది చేయాలని ఎరిగి కూడా మనం అది చేయకపోతేనంట పాపము కలుగును పాపం కలగడం అంటే ఏంటి పాపం వలన వచ్చు జీతము మరణము మరణము కలుగును ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నది ఏమిటంటే మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకునుట మరి అలాంటి వానికి పాపము కలుగును మనము గమనించినట్లయితే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాడంటే మనము మరి రేపేమి సంభవించునో మనకు తెలియదు ఈ జీవము ఏపాటిది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి జీవితం కోసమంట మనం ఏం చేస్తామన్నాము అంటే మేలైనది చేయకుండా మేలు కాని దాని వైపు మనము పరుగులు తీస్తూ ఉన్నాం పరుగులు తీస్తూ ఉన్నాం. మేలు కాని దాని కొరకు మనం ఎంత దూరమైనా వెళ్ళిపోతాము మేలు దాని కాని కొరకు అది మరి సమయమైన అసమయమైన అర్ధరాత్రి అయినా కానీ మనము వెళ్ళిపోతాం. నాకు తెలిసిన ఒక మరి వ్యక్తి బెంగళూరులో ఎక్కడో ఎంతో దూరంలో మరి ఆ యొక్క ఎగ్జామ్ ఉన్నది. ఎగ్జామ్ ఉందంటే మరి ఎంతో ముందుగానే ఒక రెండు రోజులు ముందుగా మనం కూడా చూస్తాం లోకలో కొన్ని టెస్టులు పెడతారు కాకినాడలో టెస్ట్ అంటారు మనం ఏం చేస్తాం 8 టెస్ట్ అంటే 3 ఇక్కడ ఒక తమ్ముడు ఉండేవాడు విక్కీ అని మరి కాకినాడలో టెస్ట్ అంటే 3 ఫోన్ చేసి అన్నయ్య వెళ్తున్నాను ఫోన్ నాకు ప్రార్థన చేయండి అని బయలుదేరి వెళ్ళేవాడు. ఏమండి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో మనుషులు ఎంత జాగ్రత్తగా ఎంత మరి ఏమంటారు ఎంత ముందుగా అడ్వాన్స్గా మరి ఉంటూ ఉంటారు. అయితే దేవుని సంబంధమైన విషయాలలో కూడా మనం ఎలా ఉండాలంటే అంతకంటే ఎక్కువగా ఉండాలి. లేకపోతే మనము విడువబడేవారిగా ఉంటాము. ఆ యొక్క బుద్ధి కలిగిన కన్యకల గురించి ఎందుకు చెప్పాడో తెలుసా? యేసయ్య సులువైనటువంటి ఆ విలువైనటువంటి ఉపమానాలు మనకి మరి తెలియజేశాడు. ఎందుకంటే ఎవరు మనకి వేరే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పనవసరంలా. దానిలో ఎటువంటి మెలికలు కానీ అర్థం కాని పదాలు ఏమీ కూడా దానిలో ఉండవు. అలాగూ మనము అందరము కూడా తెలుసుకోవాలని మనకు మనమే ఎవరు నాకు చెప్పలేదండి అని దేవుని దగ్గర మనం అనకుండా ఉండడం కోసం ఆయన ఏం చేశానంటే ఒక సాధారణమైనటువంటి లాంగ్వేజ్ మన పరిశుద్ధ గ్రంథం కూడా మరి ఎక్కువ కృష్ణా జిల్లా లాంగ్వేజ్ అనమాట. అది కృష్ణా జిల్లా లాంగ్వేజ్లో మొత్తం ఆ పదాలన్నీ కూడా మరి A to Z అన్నీ కూడా రాయబడి ఉంటాయి. కొన్ని ఏంటంటే తెలంగాణ వెళ్ళినప్పుడు చాలా పదాలు అవి మనకి డిఫరెంట్గా కనపడతాయి. ఇటు శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కొన్ని పదాలు డిఫరెంట్గా కనపడుతూ ఉంటాయి. మరి కొన్ని ఏరియాల్లో మరి మేము చిన్నప్పుడు మైలవరం అని మరి ఇంకొక ఏరియాలో అటు ఉండేవాళ్ళం. ఏ వెళ్ళిండు వచ్చిండు అని చెప్పి ఇలాగనేవాళ్ళం. మనమేమంటాం వెళ్ళాడు వచ్చాడు అని స్పష్టంగా మనం మాట్లాడాం. ఎళ్ళిండు వచ్చిండు అని చెప్పేసి ఇలాగో కొన్ని పదాలు మరి డిఫరెన్స్ అనేటువంటిది మనకి కనబడదు. కానీ పరిశుద్ధ గ్రంథము ఎంత సులువైనటువంటి ఎంత స్పష్టమైనటువంటి ఆ యొక్క భాషలో దేవుడు పొందుపరిచినాడు. ఎందుకోసం అంటే మనము ఈజీగా దానిని ఆలు ఈలు వస్తే చాలు ఏమండి ఆలు మొత్తం కూడా ఆ దగ్గర నుండి బండీరా వరకు మరి అక్షరాలు వచ్చినట్లయితే గుడింతాలు వచ్చినట్లయితే ఆ వ్యక్తికి దేవుని యొక్క వాక్యము అర్థమయ్యే విధముగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆ వాక్యాలన్నీ కూడా రాశాడు. కొంతమంది చదువుకోరు. సరే లోక సంబంధంగా చదువుకోలేదు అది మరి తెలియక చదువుకోలేదు కానీ దేవునిని నమ్ముకున్న తర్వాత కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నామంటే అది ఎంతో అవివేకం. దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి చదువు రాలేదు అంతకుముందు ఇప్పుడు ఏం చేయాలి? బైబుల్ చదవడానికైనా కూడా మరి ఆ వ్యక్తి ఏం చేయాలి? చదువు నేర్చుకోవాలి. లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం నాకు తెలియదండి అన్నామనుకోండి, వంట చేయడం నేర్చుకున్నావు, ఇల్లు వడవడం నేర్చుకున్నావు, బట్టలు ఉతకడం నేర్చుకున్నావు, ఇంకా రకరకాల అనేకమైనటువంటి విషయాలు నేర్చుకున్నటువంటి వ్యక్తివి, దేవుని వాక్యం చదవడానికి కొన్ని అక్షరాలు నీవు నేర్చుకోవడం లేదంటే అది ఎంతో నిర్లక్ష్యము. దేవుని భయం అనేది మనలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అన్ని విషయాలలో కూడా దేవునికి ఇష్టమైన వాటిని మనము చేయడానికి ఇష్టపడదు. మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనము దేవునిని సంతోషపరిచే విధముగానే మన జీవితాలు ఉంటాయి. కానీ మరి వేరే విషయాలపై మనకి ఎటువంటి ఆ యొక్క దృష్టి అనేటువంటిది ఇష్టం అనేటువంటిది మనకు ఉండనే ఉండదు. కనుక
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా గమనించాలి, ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ జీవితము శాశ్వతమైనది కాదు. కానీ చాలామంది మరి దేవుని వాక్యం తెలియని వారు కూడా చెప్తూ ఉంటారు, కానీ మరి దానిని ఈ లోకమును, ఈ లోకంలో ఉన్న వాటిని ఏమైనా విడిచిపెడుతున్నారా? ఆ ఆశలు, ఆ ఆలోచనలు, వాటి విషయమైనటువంటి ఆ యొక్క ప్రయాసాలు ఏమైనా మానివేస్తున్నారంటే అవి మానివేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించవలసిన విషయము కనుక ఈ లోకము శాశ్వతమైనది కాదు, మేలైనది మనము చేయాలి. ఇందాక చదువుకున్న ఉత్తర పత్రాలు చదివినటువంటి భాగ్యములో ఏది మేలైనది అనేటువంటి విషయం అక్కడ మనకి రెండు మూడు చోట్ల అధ్యాయములు మనకు కనబడుతూ ఉన్నది. మరి చూడండి, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మరి విశ్రాంతి దినం అనేటువంటిది 4వ వచనంలో మనం చూసినట్లయితే, అది ఇశ్రాయేలుకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఈ లోకంలో చట్టాలు ఉంటాయి, ఆ చట్టాలకి మనం ఏం చేస్తామంటే భయపడతాము, ఆ చట్టాలకు లోబడతాము. కరెంటు బిల్లు వచ్చిందండి, కరెంటు బిల్లు వచ్చింది, నువ్వు ఇష్టం వచ్చినప్పుడు కట్టేస్తే కుదురుతుందా? నువ్వు అలా ఉంటున్నావా, నాకు ఇష్టం వచ్చినప్పుడు కట్టుకుంటానండి, నా బిల్లు, నా డబ్బులు, నా ఇష్టం అంటావు నువ్వు అన్నావు, కానీ ఏం చేస్తావు, ఆ డేట్ చూసుకుని దానికంటే ముందుగానే నువ్వు కరెంటు బిల్లు కట్టేస్తావు. ఇలాంటివెన్నో, ఇవన్నీ కూడా చట్టము. రోడ్డు మీద మనం ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు, నా ఇష్టం అండి, మరి నేను రోడ్డుకి కూడా ట్యాక్స్ కడుతున్నాను నేను, కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళిపోతానంటే అక్కడ కుదరదు. అదంతా కూడా నీకు తెలుసు కనుక నువ్వేం చేస్తావంటే ఎటు నడవాలో అటే నడుస్తాము, ఎక్కడ ఆగాలో అక్కడ ఆగుతాం, ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్తాం, ఎలా టర్నింగ్ ఎలా తిరగాలో అలా తిరుగుతాం. అంతేకాని మన ఇష్టానుసారముగా మనం వెళ్ళము. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క చట్టం విషయంలోనికి వచ్చినప్పటికీ మనుషులు ఎలా ఉంటున్నారంటే కట్టులేక తిరుగుతున్నారు, కట్టులేక తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారంటే దేవోక్తి లేదు. దేవుని వాక్యము మనిషి యొక్క హృదయంలో మరి మన హృదయంలో మనం భద్రపరుచుకున్నప్పుడు దేవుని నమ్ముకోవడం అనేటువంటిది అది మంచిదే, కానీ అది ఎప్పుడు దానికి విలువ వస్తుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న వ్యక్తి తన యొక్క హృదయంలో దేవునిని, దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి, దేవుని భయమును కలిగి ఉండాలి. నీవెక్కడున్నా కానీ దేవుని గూర్చినటువంటి ఆలోచన నీలో ఉండాలి. దేవుని కొరకు నేను ఎలా పనిచేయాలి, నేను ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి అనేటువంటి ఆలోచన నీలో లేనప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న వ్యక్తివైనా నీవు దేవుని నమ్ముకోని వ్యక్తి ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకటే. కనుక మనం ఆ వ్యత్యాసాన్ని మనము కలిగి ఉండాలి. అందుకే అంటాడు దేవుడు, మనలంతా ప్రత్యేకించబడినటువంటి జనాంగం అనేటువంటి పేరును ఆయన పెట్టాడు. మనలంతా లోకములో నుండి వేరు చేసినాడు దేవుడు. మనము లోకములో జీవించడం ఆయనకి ఇష్టం లేదు, ఎందుకంటే లోకము వలన కలిగేటువంటి ఆ యొక్క నష్టం అనేది ఎంతో భయంకరమైనటువంటిది. కనుక దేవుడు అనేకుల కంటే ముందుగా మనల్ని ముందుగానే వేరు చేసినాడు, లోకములో నుండి వేరు చేసినాడు, ఆ శాపములో నుండి వేరు చేసినాడు, ఆ పాపములో నుండి వేరు చేసినాడు. కనుక ఇకను పాపము చేయకము అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తున్నది. మరి ఇంకను దేవుని యొక్క కట్టడలోనికి, దేవుని యొక్క చట్టములోనికి మనం రానట్లయితే మనము దేవుని బిడ్డలము కాము. అందుకే అంటాడు, మరి మీరు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ మీ హృదయం నాకు దూరముగా. చూసారా, మనము శరీరముతో భక్తి చేసేవారిగా, మరి శరీరముతో పాడేవారిగా, శరీరముతో దేవుని ఆరాధించేవారిగా మనం ఉండకూడదు. మనము ఎలా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క మరి బిడ్డలుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్తున్నాడు ఏమిటంటే, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆత్మతో సత్యముతో మనము దేవుని ఆరాధించేవారిగా ఉన్నప్పుడే మనము దేవునిని మరి సంపూర్ణముగా, నిజముగా మనం ఆరాధించేవారముగా మనం ఉంటాం. దేవుని దృష్టిలో నిజమైనటువంటి క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి ఇక్కడ, దేవుని యొక్క చట్టాన్ని మనము గౌరవించాలి. దేవుని యొక్క చట్టాన్ని మనము గౌరవించాలి. దేవుని యొక్క చట్టము మనలో లేకపోతే మనము కట్టులేక తిరిగేవారిగా మనం ఉంటాం. సామెతల గ్రంథంలో ఉంటుంది, దేవోక్తి లేని ఎడల మనుషులు కట్టులేక తిరుగుదురు. మరి పశువులకి తాడు వేసి కట్టేస్తారు, ఎందుకనంటే వాటికి తెలియదు మరి ఏ పొలంలోకి వెళ్ళి తినాలో తెలియదు, మరి ఎప్పుడు వెళ్ళి తినాలో తెలియదు, అవన్నీ తెలియవు. కాబట్టి ఆ యొక్క యజమానులు ఏం చేస్తారంటే వాటిని తాడు వేసి ఒక కొయ్యకు ఏం చేస్తారండి, కట్టివేస్తారు.
కనుక అక్కడ సమస్య లేదు. ఎవరికి సమస్య లేదు? ఆ యొక్క యజమానికి సమస్య లేదు, ఆ యొక్క ఆ గేదెలకు కూడా ఆ పశువులకు కూడా సమస్య లేదు. ఎందుకంటే అవి వెళ్ళకూడని చోటకి వెళ్ళినప్పుడు, వెళ్ళకూడని పొలంలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాటిని కొట్టవచ్చు. వాటికి కొన్నిసార్లు ఏంటంటే ఆ యొక్క పొలంలో మందులు కొడతారన్నమాట. మందులు కొడితే ఇవి తెలియక పాపం వెళ్ళిపోయి ఆ యొక్క ఆ పొలంలో గడ్డి మేసేసి అవి చనిపోయేటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయన్నమాట. కనుక కట్టు అనేటువంటిది దాని గురించి ఆ లోక సంబంధంగా మనము మరి దానిని తెలుసుకోగలుగుతున్నాము. అయితే దేవుని సంబంధమైనటువంటి ఆ కట్టడి అనేది మనము కలిగి ఉన్నప్పుడు మనకి మరి ఎంత మేలు, ఎంత ఆశీర్వాదం అనేది ఇక్కడ దేవుడు మనము 81వ దావీదు కీర్తనలు ఉత్తర పత్రములుగా చదివినటువంటి ఆ భాగంలో 8వ వచనంలో చూడండి, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు తెలియజేతును, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల నీకెంత ఎంత మేలు. చూసారా, దేవుని యొక్క మాట వినడం వలనంట మనం ఎంతో మేలు పొందుకుంటాము, ఎంతో మేలు పొందుకుంటాం. ఆయన మాట మనం వింటే చాలు, ఆయన మాట వింటేనంట మనం ఎంతో మేలు పొందుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో మాట వినిన వారందరూ భక్తులయ్యారు, వారెంతో మేలు పొందినారు, వారు నిత్య జీవానికి వారసులయ్యారు. మాట విననటువంటి వారు వారి యొక్క జీవితాలు నాశనం అయిపోయినాయి. మాట వినని వారు నరకం పాలైపోయారు, మాట వినని వారు శాపగ్రస్తులైపోయారు. మాట వినుట వలన మరి అనేక మంది మేలు పొందినట్లుగా మనం చూస్తున్నాం. సౌలును దేవుడు రాజుగా చేస్తే అతడు కొంతకాలం మాట విన్నాడు. మాట విన్న కాలంలో అతడు ఎన్నో జయాలు, శత్రువుల మీద ఎన్నో జయాలు చూస్తున్నాడు. దేవుడు అతనికి జయమునిచ్చినాడు. అయితే కాలపరిధులలో అతడు దేవుని మాట వినకపోవటం వలన ఏమైపోయినాడంటే మరి శత్రువుల చేతిలో చిక్కిపోయినాడు. మరి శత్రువుల చేతిలో చనిపోవడం ఎందుకు అని చెప్పి తన కత్తితో తానే చంపుకున్నాడు. అలాగే తన కుమారుడు నలుగురు కుమారులను కూడా అతడు పోగొట్టుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సౌలు రాజు బ్రతికున్న కాలంలో అతడు దేవుని ఆజ్ఞలను వినకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు సమూయేలు భక్తుడిని అతని దగ్గరికి పంపించి అంటాడు, ఏమిటి నువ్వు చేస్తున్న పని, దేవుడు చెప్పిందేంటి, నువ్వు చేసింది ఏమిటి అని. మరి ఆ సమూయేలు సౌలు రాజును అడిగినప్పుడు సౌలు రాజు అంటున్నాడు, ఇదిగో ఇవన్నీ కూడా దేవునికి బలివ్వడానికే నేను దాచిపెట్టాను అంటున్నాడు. దేవుడేమన్నాడంటే మీరు అక్కడ అసలు ఏది కూడా మిగల్చవద్దు, అంతా కూడా నిర్మూలము చేయండి అని చెప్పేసి దేవుడు చెప్తే ఇతడు సౌలు ఏం చేస్తున్నాడంటే ఆ శత్రు రాజ్యంలో ఉన్నటువంటి ఆ అపవిత్రమైనటువంటి ఆ సొత్తును, అపవిత్రమైన జంతువులను అన్నిటినీ కూడా మరి దేవుని కోసమని ప్రక్కన పెట్టానని మాట్లాడుతున్నప్పుడు సమూయేలు అంటాడు, అయ్యా రాజా, నీవు చేసింది ఏమిటి, దేవుడు మరి బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. బలులు అర్పించుట వలన, ఒక్కడు బలులు అర్పించడం వలన యెహోవా సంతోషించున అని చెప్పి రాస్తాడనమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది మేలు అనేది దేవుడు చెప్తా ఉన్నాడు. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం, మాట వినడం మేలు. కనుక దేవుని మాట మనము విన్నట్లయితే మన జీవితాలలో ఎన్నో మేలులు మనము పొందుకోవడానికి అవకాశం ఉన్నది. అందుకే ఇక్కడ ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల నీకెంత మేలు. ఎవరు ఇశ్రాయేలు అంటే ఎవరండి? ఇశ్రాయేల్ దేశంలో ఉన్నోళ్ళకి చెప్తున్నాడా దేవుడు? కాదు, మనమే ఇశ్రాయేలు. ఎవరంటే మనమే యాకోబు సంతానములో నుండి వచ్చినటువంటి వాగ్దాన పుత్రులు మనమందరమును కూడా. దేవుని బిడ్డలమై ఉన్నాం, దేవుని ప్రజలమై ఉన్నాం మనం. కనుక మనము దేవుని మాట వినటం వలన అది మనకెంతో ఎంతో మేలు. నోవాహు కాలంలో దేవుడు మరి ఆత్మరూపిగా నోవాహులో ఉండి దేవుడు మాట్లాడాడు. ప్రజలందరికీ జరగబోయేటువంటి ఆ యొక్క విషయాన్ని దేవుడు తెలియజేశాడు. ఎవరు ద్వారా అంటే నోవాహు ద్వారా. నోవాహులో దేవుడు ఉన్నాడు. పేతురు పత్రికలో ఉంటుంది ఆత్మస్వరూపిగా దేవుడు నోవాహు దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడాను అని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ నోవాహే కదా, మనవాడే కదా అని చెప్పి ఆయన మాటను నిర్లక్ష్యం చేయటం వలన తరువాత ఎంత భయంకరమైనటువంటి శ్రమ వారి మీదకి వచ్చింది, ఎంత భయంకరమైన ఉగ్రతను వారు పొందుకున్నారో మనందరికీ తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరమును కూడా దేవుని యొక్క మాటను మనం వినాలి. దేవుని మాట వింటే మన జీవితాలకు ఎంతో మనం మేలును సంపాదించుకోగలుగుతాము. కానీ లేని ఎడల ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కీడునే మనము చూడవలసి వస్తుంది.
కీడునే చూడవలసి వస్తుంది. కనుక మనము దేవునికి భయపడాలి, మనుషులకు కాదు. ఏమండి? దేవునికి భయపడాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున మరి కూడుకుంటారో, నా నామమున ప్రార్థన చేస్తారో, వారి మధ్య నేను ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక మనము మరి దేవునికి భయపడి దేవుని సన్నిధిలో మనము జీవించేటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు తప్పక మన జీవితాలకు మేలును ఆయన కలుగు చేస్తాడు. మరి నోవాహు దినములలో నోవాహు మాటలు ఆ ప్రజలు వినకపోవటం వలన ఎంత నష్టపోయినారు. అలాగే మరి యోనా కాలంలోనికి వస్తే యోనా మరి 40 దివారాత్రులు ఆ యొక్క నినివే పట్టణస్థులైన వారికి స్వార్థను ప్రకటించినప్పుడు వారందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి నోవాహు ఆ యొక్క యోనా చెప్పినటువంటి ఆ మాటలను వాళ్ళందరూ కూడా విని వారు గోనిపట్ట కట్టుకుని బూడిద చల్లుకుని వారి పాపముల విషయమే పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ కోరుకున్నట వలన వారి మీదికి రావాల్సినటువంటి ఆ ఉగ్రతను దేవుడు రానివ్వకుండా దేవుడు ఆపివేశాడు. చూసారా? వినుట వలన కలిగినటువంటి ప్రతిఫలము, వినకపోవుట వలన కలిగినటువంటి ప్రతిఫలానికి మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసము ఎంత వ్యత్యాసం మనకు కనబడతా ఉన్నది. దేవుని మాట వినినప్పుడు వారు మేలు ఉగ్రత వారి మీదకి రావాలి, కానీ రానివ్వకుండా దేవుడు ఆపివేశాడు. మరి వారిని రక్షించాలని నోవాహు కాలంలో దేవుడు కోరుకున్నాడు, కానీ దేవుని మాట వారు వినలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలైనది ఏదో దేవుడు మన ముందు పెట్టాడు, మేలైన మార్గాన్ని పెట్టినాడంట. అలాగే కీడైనటువంటి మార్గము, జీవ మరణము, రెండు మార్గాలు కూడా, జీవము మరణము రెండు మార్గాలు కూడా మన ఎదుటే పెట్టాడంట దేవుడు. అయితే నీవు ఇదని మందు ఏమి కోరుకుంటున్నావు అనేది మరి నీ యొక్క క్రియల ద్వారా నీవు తెలియజేస్తావు. మన క్రియల ద్వారా మనకు తెలుస్తుంది మనం ఏ మార్గంలో నడుస్తున్నాము, ఏ మార్గాన్ని మనం ఎంచుకున్నాము అనేటువంటిది మన క్రియల ద్వారా మనకు అర్థమవుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో శాశ్వతమైనది ఏది కూడా లేదు. ఇంకొక చోట కూడా రాసినాడు 13వ వచనంలో, కీర్తనుడు 81:13లో, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ఏమండి? మేలు జరగట్లేదు, మేలు జరగట్లేదు. మరి అనేకమైన నష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, మరి శోధనలు వస్తున్నాయి, అనేకమైన ఇరుకులు ఇబ్బందులు వస్తున్నాయి 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 అని చెప్పి మరి బాధపడుతూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుడు, దేవుని మాట వింటున్నామా? దేవుని చిత్తం చేయడానికి మనం ఇష్టపడుతున్నామా? దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఇష్టపడుతున్నామా? దేవుని మాటకు లోబడడానికి ఇష్టపడుతున్నామా? యేసుక్రీస్తు ప్రభువే దేవుని కుమారుడైనప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తము చేయడానికి 100% విధేయతను చూపించినాడు కదా, ఆయన లోబడినాడు కదా. శ్రమలైనా, హింసలైనా, అవమానాలైనా, నిందలైనా మరి దేవునికి ఎంతగా లోబడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోబడడం నేర్చుకోండి. లోబడడం నేర్చుకుంటే దేవుడు మన జీవితాలలో మేలు చేస్తాడు. కనుక ఇక్కడ దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల. ఆయన మార్గములు అవి రమ్యమైనవి, ఆయన మార్గములు దానిలో జీవమున్నది, దానిలో వెలుగున్నది, ఆయన మార్గములు తిన్నవైనవి, ఆయన మార్గములు ఎంతో పరిశుద్ధమైనవి. ఆ మార్గాలను మనం వెతికిన ఎడల, వాటిని అనుసరించిన ఎడల ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే మనకి మేలు కలుగుతుంది. కానీ దేవుడు చూపించే మార్గము ఒకటైతే మనం నడిచే మార్గము ఇంకొకటి. ఏమండి? దేవుడు చూపించిన మార్గం ఒకటి, ఈ మార్గంలో మీరు నడవండి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉంటే మనమేమో ఇది కాదు ప్రభువా, ఇదిగో ఈ మార్గంలో నేను వెళదాం అనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళినట్లయితే మేలు ఎలా పొందుతామండి? లోతు దగ్గరికి దేవుడు దూతలను పంపించి ఏమంటున్నాడు, మీరు బయటికి రండి అంటే రావడంలా మనిషి. ఏమండి? ఇదిగో ఉగ్రత రాబోతున్నదయ్యా, మీరు బయటికి రావాలి త్వరగా అని చెప్పి అంటుంటే లోతు తడవు చేస్తూ ఉన్నాడంట. ఎందుకు తడవు చేస్తున్నాడంటే అతనిలో ఒక ఆశ, ఆ లోక సంబంధమైన శరీర ఆశ అతనిని వెంటాడుతూ ఉన్నది, అతనిలో బరువుగా ఉండిపోయినది, అతనిని అక్కడ నుండి లేవనివ్వడం లేదు. అపవాది అంతే, అపవాదికి చోటిస్తే వాడు అంతే, ఇక ఏంటంటే గట్టిగా పట్టుకుంటాడు వాడు. ఏమండి? నీవు నడవకూడనటువంటి మార్గంలో వాడు నడిపిస్తాడు, నీవు ప్రేమించే మార్గంలో వాడు నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు. కనుక మనం ఎప్పుడైతే అపవాదికి చోటిస్తామో మరి శ్రమలను కొని తెచ్చుకోవడమే,
శ్రమలను నష్టాలను కొని తెచ్చుకునే వారిగా మనం ఉంటాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ లోతు మరి దేవుని దూతలు వచ్చి అతనిని లాక్కి వెళుతున్నప్పటికీ కూడా అతని మనసంతా ఎక్కడుందండి? టీచర్లు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్. మనం దేవుని సన్నిధికి వస్తాము, మన మనసు ఎక్కడో పెట్టకూడదు. ఎక్కడుండా? వాక్యం మీద ఉండాలా? మనము దేవుని యొక్క సంగతుల విషయమే మనము ఆలోచించేవారిగా మనం ఉండాలి. కనుక ఇక్కడ లోతు అక్కడ దూతలు ఎదురుగా కనపడుతున్నప్పటికీ కూడా తన మనసు ఎక్కడుందండి? ఎక్కడుంది? ఇంకా తన కుమార్తెలు పర్వాలేదు అనిపించారు. అలాగే తన భార్య అయితే ఇంకా భార్య కంటే లోతు కొంచెం బెటర్ అనిపించాడు. అయితే మరి ఆ యొక్క లోతు భార్య అయితే మరి బయటకు వచ్చినప్పటికీ కూడా ఆ అయస్కాంతంలాగా ఆ మనసు ఎక్కడికి లాగేసింది? ఏమండి? తన వెనక వైపుకే లాగేసింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభము. నేటి వరకు అది అక్కడే ఉందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు భార్య మరి ఎలాగూ ఉప్పు స్తంభం అయిపోయినదో, మరి ఎలాగూ ఆ తను ఒక సాక్ష్యము లేనటువంటి వ్యక్తిగా మారిపోయింది. ఈ దినములలో మరి దేవుని మాట వినకపోతే మనము సాక్ష్యము లేనటువంటి వ్యక్తులుగా మనము మిగిలిపోతాము. మనం ఈ లోకంలో భక్తి చేస్తున్నామంటే మన గురించినటువంటి కొన్ని భక్తి సంబంధమైన ఆత్మీయమైనటువంటి సంగతులు, ఆత్మీయమైనటువంటి విషయాలు, ఆత్మీయమైన సాక్ష్యాలు మనం ఇక్కడ విడిచిపెట్టేవారిగా మనం ఉండాలి. కొంతమంది క్రైస్తవులే చనిపోతారు, కానీ ఏముంది? సాక్ష్యం ఏమైనా ఉన్నదా? సాక్ష్యం ఉన్నదా అంటే ఏమీ లేదు. క్రైస్తవుడు చర్చికి వస్తూ ఉండేవాడు, చనిపోయాడు, ఏం చెబుతాం అతని గురించి? ఒకసారి నన్ను ఎట్లానే పిలిచారు, జాంపేటలో ఒక వ్యక్తి చనిపోయినాడు, మరి వాక్యం చెప్పడానికి పిలిస్తే నేను వారి అందరి ముందు చెప్పినాను, మరి ఏ సాక్ష్యం లేనటువంటి వ్యక్తి చనిపోయినప్పటికీ కూడా ఆ సమాధి మీద ఏమి రాస్తున్నారండి? ప్రభువునందు నిద్రించి. అది ఒక ఊత పదం అయిపోయింది. అది ఎంతో చక్క ఈజీ అంటే క్యాచీ వర్డ్ అనుకుంటున్నారు ఏమో, కానీ మరి వాక్యము అది నిజమైతేనే అక్కడ దానిని రాయాలి. మరి జాషువా డానియల్ గారు చనిపోయేటువంటి టైంలో ఆయన ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతారనగా ఒక హాస్పిటల్లో మరి తన భార్య అడిగారంట, అయ్యా మీరు చనిపోయిన తర్వాత మీ సమాధి మీద ఏమి రాయమంటారు, ఏ వాక్యం రాయమంటారు అంటే ఆయన నిష్ప్రయోజకుడైన చెడ్డదాసుడు అని చెప్పి రాయాలి. ఏమన్నారండి? నిష్ప్రయోజకుడైన చెడ్డదాసుడు అని చెప్పి రాయమన్నారంట. ఆయన మరి ఆయన గురించి మీకు తెలుసో లేదో, అలాంటివి చాలామంది తెలుసుకోరు. ఇప్పుడైనా తెలుసుకోండి, చూడండి యూట్యూబ్లో అనేకమైన వ్యర్థమైన వాటిని చూడకుండా మరి ఆత్మీయంగా జీవించిన వారి భక్తులు ఎంతోమంది, వారి వాక్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి, నేర్చుకోండి, వినండి, ఆ వాక్యాలకు లోబడండి, అప్పుడు మనం ఆత్మీయంగా మేలు పొందుతాము. కానీ లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చర్చిలో ఉండవచ్చును, కానీ మన ఆత్మీయ జీవితం సరి లేకపోతే మనం నరకంలోనే ఇంకా పరలోకం వెళ్ళలేము. కనుక మనము ఈ యొక్క విషయాలను మనం గమనించాలి. ఎంత నిర్లక్ష్యముగా మనం ఉంటున్నామో ఈ దినాలలో మరి మనకి తెలుస్తూ ఉన్నది. మరి ఆ స్కూల్కి ఇద్దరు మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, స్కూల్కి వెళ్ళాలన్నప్పుడు మనం ఏం చేస్తాం? అరే ఈరోజు నువ్వు వెళ్ళరా, రేపు అక్కెళ్ళొద్ది అంటామా? మనం అంటామా? అనొచ్చు కదా. ఎవరైనా కొడతారా? కొట్టరు కదా. కానీ మరి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈరోజు నువ్వు వెళ్ళు, రేపు నేను వెళ్తాను అన్నట్లుగా మన యొక్క విధానం కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనుషులుగా మేము బాధపడతాం, కానీ దేవుడు ఆయన చాటుగా ఏడుస్తాడంట. మన యొక్క ప్రవర్తన, మన యొక్క బుద్ధి, మన యొక్క నడవడికను ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తున్నాడు. దేవుడు అంట చాటుగా ఆయన ఏడుస్తున్నాడంట. మనని మన యొక్క మరి పద్ధతులను చూసి దేవుడు మరి ఏడుస్తూ ఉన్నాడంట. మరి గాయములను రేపేవారిగా ఎవరో సిలువేశారని మనం ఏడుస్తాము. 40 దినాలు మరి మనం కూడా ఈ సంవత్సరం మరి 40 దినాలు ఆ యొక్క సిలువ ధ్యానాలు మరి చేసినాము. ఎటు పోయినాయి 40 దినాలు? 40 దినాలు ఎటు పోయినాయో పోయినాయి. మళ్ళీ మామూలే. అంటే మనం కూడా నామకార్థంగానే చేస్తున్నాము అని మనల్ని మనమే రుజువు చేస్తాం. ఎవరో వచ్చి చెప్పనవసరం మనకి, మీరు నామకార్థ క్రైస్తవులు అని చెప్పనవసరంలా. మనల్ని మనమే ఏంటి ఆ సాక్ష్యము మనకి కనబడుతూ ఉంది. ఏం సాక్ష్యం అది? చెడ్డ సాక్ష్యం. మరి ఆయన ఎన్నో మరి ఆ దేశాలలో, మన ప్రపంచ దేశాలన్నిటిలో కూడా
ఆయన సువార్తను ప్రకటించినారు. దాదాపుగా దాదాపుగా ఎవరు కూడా అంత మరి సాహసం ఎవరు చేయలేదు. మరి అంత మరి భారం కలిగినటువంటి దైవ సేవకులు మరి భూమి మీద ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ ఆయన అంతగా మరి ప్రతి దేశంలో కూడా వెళ్ళి సువార్తను ప్రకటించి కొన్ని ఆత్మలు రక్షించాలనేటువంటి ఆ భారంతో ఆయన పనిచేసినటువంటి వ్యక్తి, కొన్ని మరి వేల సంఖ్యలో సంఘాలు కట్టినటువంటి వ్యక్తి, వేల సంఖ్యలో మరి సేవకులను సిద్ధపరిచినటువంటి, లక్షల సంఖ్యలో విశ్వాసులను నడిపించినటువంటి, మారు మనసుకు నడిపించినటువంటి మరి సహవాసం అది. ఏదో 10,000 మంది వస్తున్నారు, 20,000 మంది వస్తున్నారు అని చెప్పుకోవడం మాత్రం కాదు, ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొందాలి. మారు మనసు పొందితేనే కానీ 1,000 మంది వస్తున్నారు, 10,000 మంది వస్తున్నారంటే ఎక్కడికి పోతారు వాళ్ళు? చనిపోతే నరకానికి వెళ్ళాలి. మారు మనసు లేనటువంటి విశ్వాసి అయినా సేవకుడైనా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాడంటే నరకానికే వెళ్తాడు. దానిలో ఏం సంకోచం లేదు, ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, నీ నామమును దయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామమును ప్రవచనాలు చేసాం, నీ నామమును అద్భుతాలు చేశాం ప్రభువా, మేము ఎవరమో కూడా నీకు తెలియదా అన్నట్లుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ప్రభు ఏమంటున్నాడంటే అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి తొలగి, మీరెవరో నాకు తెలియదు, లోకస్వార్థలో ఉండదు, మీరెవరో నేను ఎరుగను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాంటి నికార్సైనటువంటి ఆ యొక్క సవాలుకరమైనటువంటి భక్తి చేసినటువంటి వ్యక్తి తన సమాధి మీద వాక్యం రాయమంటే ఏం వాక్యం చెబుతున్నారు ఆయన? నిష్ప్రయోజకుడైన చెడ ఏంటయ్యా మీరు అలా అంటున్నారు అంటే, అవును నేను ఇంకా చేయవలసిన సేవ చేయలేదు, నేను సరిగా సేవ చేస్తే ఈ భారతదేశం అంతా కూడా మారిపోవాలి, ఇంకా అన్యులు కనబడుతున్నారు, ఇంకా విగ్రహారాధన కనబడుతుంది, ఇంకా త్రాగుబోతులు కనబడుతున్నారు, ఇంకా పాపం అంటే మరి ప్రేమ కలిగి పాపం చేసేటువంటి వారు కనబడుతున్నారు అంటే నేను ఇంకా సరైనటువంటి రీతిగా భక్తి చేయలేదు, ప్రార్థన చేయలేదు అని చెప్పి ఆయన మాట్లాడారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిజముగా ఈ దినమందు మనలను మనం పరీక్ష చేసుకుంటే మరి మన సమాధుల మీద ఏం రాయాలి? అసలు ఉంటాయా మాటలు? ఉంటాయా? ఉంటాయా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి చోటకి పిలిచినప్పుడు సాక్ష్యం లేనటువంటి క్రైస్తవుడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. వాళ్ళకి మళ్ళీ జ్ఞాపకార్థ కూటాలు, ఆ కూటాలు ఈ కూటాలు అవసరము? అవసరం లేదు. మరి పాస్టర్ గారు వాళ్ళ ఆఫీసులో మేడం గారు అనమాట, వాళ్ళ ఆయన చనిపోయాడు, వాళ్ళ బంధువులు చనిపోయినారు, మరి అక్కడ మరి చెప్పినటువంటి మాటలు. కనుక ప్రియమైన మనం చనిపోయినప్పుడు మనకంటూ ఒక సాక్ష్యము ఉండాలి, ఈ వ్యక్తి అండి బ్రతికున్నప్పుడు దేవుని కొరకు ఇలా జీవించేది, దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేసేది, దేవుని సన్నిధి అంటే ఎంతో పరుగు పరుగున వెళ్ళేది అనేటువంటి సాక్ష్యాలు మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవించినామంటే జీవించినాము, ఏదో ప్రార్థనకి వెళుతున్నాము వస్తున్నామంటే వెళ్ళి వచ్చేవారిగా మనం ఉండకూడదు. కనుక మేలైనది చేయనరిగి అలాగూ చేయకపోతే అది మన యొక్క అది నిజమైనటువంటి భక్తి అనిపించుకోదు. మనము మేలైనది చేస్తున్నప్పుడు మనకంటూ ఒక మంచి సాక్ష్యం అనేది మనం కలిగి ఉండడానికి అవకాశం ఉన్నది. కనుక మొదటి యోహాను పత్రికలో